హాయ్ పిల్లలు, ప్రైస్ లార్డ్. అందరూ బాగున్నారా? మీ ముందుకి లాస్ట్ పార్ట్ ఆఫ్ యోనా స్టోరీ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ నేర్చుకునే ముందు చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధాత్మ తండ్రి, మీకే వందనాలు ప్రభు. ఇచ్చిన సమయం కొరకు వందనాలు ప్రభా. నేను చెప్పే స్టూడియోలో మీరు ఉండండి, ఆశీర్వదించండి. చక్కగా పిల్లలు నేర్చుకోవడానికి మీరే సహాయం తెచ్చింది తండ్రి. ఇష్టనాంచునాం తండ్రి. సరే పిల్లలు, నిన్న మనం స్టోరీ చూసాం కదా, యోనాని సీలోకి పడేశారు కదా. సీలో పడేసిన వెంటనే ఒక పెద్ద వేలు వచ్చి యోనాని మింగేసింది. మరి యోనాని మింగేసిన తర్వాత యోనా చాలా బాధపడ్డాడు. కడుపులో ఉండి అలాగా బాధపడుతూనే ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 3 డేస్ 3 నైట్స్, 3 రోజులు 3 రాత్రులు ఆ చేప కడుపులో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రభువా, నేను చేసిన పాపాన్ని క్షమించండి, ఇంకెప్పుడు అటువంటిది నేను రిపీట్ చెయ్యను అని అడుగుతా ఉన్నాడనమాట. అయితే ఇంకా ఏమైంది, అయితే నినెవేకి వెళ్ళడానికి డిసైడ్ అయిపోయాడు. మరి నినెవేకి ఎవరు తీసుకెళ్తారు? వేలే తీసుకెళ్ళాలి కదా. మరి చూసారా, మనము మమ్మీ డాడీ మాట మనము అప్పుడప్పుడు వినము. ఇది చెయ్యొద్దంటే నేను చేస్తాను అంటారు మీరు, వద్దు నాన్న ఇది మంచిది కాదని అంటే మీరు అదే చేస్తూ ఉంటారు. మా బాబు ఉంటాడు, నాన్న డౌన్లోడ్ చేయొద్దు నాన్న, నా సెల్ హ్యాంగ్ అయిపోతుంది, ఎక్కువగా డౌన్లోడ్ చేయొద్దంటే అవే డౌన్లోడ్ చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినడు. కానీ ఒక వేల్ అనేది ఒక సీ యానిమల్, ఆ తండ్రి సృష్టించిన సృష్టికర్త మన యేసయ్య ఏం చెప్తే అది విన్నది. 3 రోజులు అది ఏమి తినలేదట, ఎందుకంటే కడుపులో యోనా ఉన్నాడు కాబట్టి డైజెషన్ అవ్వకూడదు కాబట్టి ఏమీ తినకుండా 3 రోజులు ప్రయాణమయ్యి నినెవేకెళ్ళి ఆయన్ని ఊసేసిందంట బయటికి. నిజంగా చూసారా పిల్లలు, మనము తల్లిదండ్రుల మాట వినాలి. మన మమ్మీ డాడీ మాట వినకపోతే నిజంగా తండ్రి ఎంత బాధపడతారు తెలుసా పిల్లలు? ఎందుకంటే మన తల్లిదండ్రులు ఇహలోకంగా మనల్ని మనం కని పెంచారు కదా. మనం పెంచినప్పుడు మనం వారి మాట వినాలి. మనము మమ్మీ డాడీ నేను చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ మాట కూడా నేను లెక్క చేసేదాన్ని కాదు. అప్పుడప్పుడు ఏదైనా చెప్పినా కూడాని, ఎందుకు మా మమ్మీ ఎప్పుడు చూసినా ఇలా అంటది, ఎందుకు ఎప్పుడు చూసినా మా డాడీ ఇలాగంటారు అని నేను అనుకునేదాన్ని. కానీ అది ఎంత మంచిది అనేది నాకు తర్వాత నాకు తెలిసింది. పిల్లలు, మీరు తర్వాత తెలుసుకుంటారు, ఖచ్చితంగా తెలుసుకుంటారు. పిల్లలు మొదటిగా చేసుకోండి, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అనేది మాత్రం వినండి. కొడుతున్నారు కదా, తిడుతున్నారు కదా అని ఎప్పుడు కూడా బాధపడకండి. కానీ అవి మనకి పెద్ద అయిన తర్వాత అవి మనకి ఎంతోగా ఉపయోగపడతాయి. అయితే ఫైనల్లీ యోనా నినెవే చేరుకున్నాడు. చూసారా ఇక్కడికి వేలు వచ్చింది, చూసారా కనబడుతుందా మీకు? ఇక్కడికి వేలు వచ్చి యోనాని ఊసేసింది బయటికి, ల్యాండ్ మీదకి వచ్చి ఊసేసిందంట, వెళ్ళిపోయింది. అయితే చూసారా ఇప్పుడు వచ్చి నినెవే వచ్చేసాడు. నినెవేకి ఆ నినెవే పట్టణంకున్న ట్రబుల్ ఏముంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. మీరు మంచిగా ఉండాలి, ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోకపోతే ఈ నినెవే పట్టణం అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది. అది ఎవరు చేస్తారు? యేసయ్య చేస్తారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చెయ్యండి, చెడ్డ పనులు మానేయండి, మంచిగా ఉండండి, అందరూ కలిసికట్టుగా ప్రార్థన చెయ్యండి అని చెప్పేసని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడట. చెప్పి నమ్మండి, ఇది నిజం, ఇది నిజం అని చెప్పి అందరూ అమ్మో నిజమా, ఇలా జరుగుతుందని వెంటనే వాళ్ళు చెడ్డ పనులన్నీ మానేసుకున్నారంట, ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట. మరి చూసారా, మరి నినెవే పట్టణాన్ని సేవ్ చేయటానికి ఎవరిని పంపించారు? యోనాని అక్కడ పంపించారు కదా. ఆయన పని జరిగించుకోవాలంటే తప్పకుండా తండ్రి కార్యం చేస్తారు. పిల్లలు చూసారా, మనము ఆయన మాట వినాలి, వినకపోతే ఏమయ్యింది? యోనాలాగా మనకు అయిపోతుంది. సో మనము ఆయన చెప్పినప్పుడు మనసులో కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, యేసయ్య వద్దు నాన్న, అది మంచిది కాదు, అక్కడికి వెళ్ళొద్దు, అలా చేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, పరలోకానికి వెళ్ళవు అని చెప్తారు. అయినా మన ఇంతే కదా అని అనుకుంటాం. కానీ చాలా 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 తప్పు. పిల్లలు, మీరు తల్లిదండ్రుల మాట వినాలి, డైలీ చక్కగా ప్రార్థన చేసుకోవాలి, ఆయన ఏం చెప్తున్నారు అనేది మనము వినాలి అనమాట. నినెవే పట్టణం ఎలా కాపాడబడిందో, ఎంత ఎటువంటి చెడ్డ పనుల నుంచి ఎంత చక్కగా యోనా కాపాడబడ్డాడో, అలాగే ఒకవేళ మనం చెడు త్రోవలో నడుస్తున్నా,
చెడ్డ పనులు, ఆయనకి ఇష్టం లేని పనులు ఏమైనా చేస్తున్నా ప్లీజ్ 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 మైండ్ నుంచి తీసివేయండి, మైండ్లోంచి తీసేయండి. ఆయనకు చక్కగా ప్రార్థన చేసుకోండి. పిల్లలు, ఈ స్టోరీ అంతా వినండి, 4 పార్ట్స్ ఆఫ్ స్టోరీ వినండి. ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.